అక్కినేని నాగార్జున హైడ్రా ప్రాజెక్ట్ ఎండ్ కన్వెన్షన్ కూల్చివేత క్రమంగా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆయన ట్విట్టర్ వేదికగా తన బాధ మరియు అసలు ఏం జరిగిందనే నిజాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఈ విధంగా చెప్పుకొచ్చారు, ఇప్పటికే ఉన్నట్టే స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎండ్ కన్వెన్షన్ను సంబంధించి చట్టవిరుద్ధంగా కూల్చివేతలను చేయడం బాధాకరం. తన ప్రతిష్టను రక్షించడం కోసం కొన్ని వాస్తవాలను రికార్డ్ చేయడానికి మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు తీసుకోలేదని సూచించడానికి ఈ వివరణ జారీ చేయడం సరైనదని పేర్కొన్నారు. ఆ భూమి పట్టాభూమి కాగా ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా అక్రమాలకు గురి కాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనానికి సంబంధించి కూల్చివేత కోసం ఇంతకుముందు ఏదైనా అక్రమ నోటీసుపై స్టే ఆర్డర్ మంజూరు చేయబడింది. ఈ రోజు స్పష్టంగా తప్పుడు సమాచారం ఆధారంగా కూల్చివేత తప్పుగా జరిగింది. ఈ ఉదయం కూల్చివేతకు ముందు ఎలాంటి నోటీస్ జారీ చేయలేదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కేసు పెండింగ్ లో ఉన్న కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత తానే నిర్వహించి ఉండేవాడినని తన తరపు స్పష్టత చెప్పుకొచ్చారు. వారు చేసిన తప్పుడు నిర్మాణాలు లేదా ఆక్రమణల గురించి ఏదైనా సరే ప్రజల అపోహను సరిదిద్దే ఉద్దేశంతో తాను ట్విట్టర్ పోస్టు రికార్డులో ఉంచానన్నారు. అధికారులు చేసిన తప్పుడు చర్యలకు సంబంధించి తాము కోర్టు నుండి తగిన ఉపశమనం పొందుతామని ట్విట్టర్లో పోస్ట్ కంక్లూడ్ చేశారు.